ఏ రసమే, మనం ఇట్ట తిరగతా ఉంటే ఈ ఊరోళ్ళకో ఆడి మనుషులకో మన మీద అనుమానం వస్తుంది. నిజమేరా, ఆడి కళ్ళలో పడ్డామంటే ఇంకంతే. అయితే ఏడు చేద్దాం. ఆ టాగైతే ఆడమిల్లోనే పనికి చేరదాం. ఆడైతేనే ఎవ్వరికి అనుమానం రాదు. నిజమేరా, ముందు ఆ పని చేద్దాం. అయ్యా, ఎవర్రా మీరు? ఏం కావాలి అయ్యా? పనుంటే ఇయ్యండి అయ్యా. చాలా దూరం నుంచి వచ్చుండాం, ఆడ పని సిక్కట్లేదయ్యా. ఈడ పని లేవని చెప్తా ఉండగా ఎల్లండి. ఏ పని చెప్పినా చేస్తామయ్యా, ఇవ్వండి అయ్యా. చెప్తున్నాగా పనులేం లేవని వెళ్ళండి. ఏడేమో పని ఎక్కువగా ఉండాది, పనులు తక్కువ ఉండారు. ఈడ పని కోసం వచ్చిన వాళ్ళు పంపించేస్తున్నావు నువ్వు. పనిండి అయ్యా, పనికొస్తారు. సరే ఇటారండి. ఏ ఊర్రా మీది? ఊరోకండయ్యా. ఏ పని చెప్పినా చేయాలా? అట్టకేనయ్యా. ఆ పని చేయను, ఈ పని చేయను అని చెప్పకూడదు. లేదయ్యా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలా. అట్టగైతే పనులకు రండి. ఏ కుజామున రావాలా? వస్తామయ్యా. సీనయ్య, వాళ్ళకి పని పురమాయించు. అట్టగే. అయ్యా పోనే. ఏం సీఐ ఇట్టా వచ్చినావు? నమస్తే రెడ్డి గారు, కూర్చో. రాయ్ మజ్జిగ పట్టుకరా. వేయకుంటే ఇంకా సీఏ గారికి మజ్జిగవు. రెడ్డి గారు ఇప్పుడు వద్దులేండి. చూడు సీఐ, ఎప్పుడు మందేనా, అప్పుడప్పుడు మజ్జిగ కూడా తాగాలయ్యా. ఏంది సంగతి, ఇటేపు వచ్చావు? కలుద్దామని ఇంటికి వెళ్ళాను. మీరేమో మిల్లులో ఉన్నారని ఇక్కడికి వచ్చేస్తా. సీఐ ఏదైనా పనా అయ్యింది? అబ్బే ఊరికే వచ్చాను. ఇదిగో ఊరికే వద్దులే గానీ ఈ మజ్జిగ తీసుకో. మీరు మనిషి రెడ్డి గారు, పోయి డబ్బులు సార్. అన్నీ లేవాళ్ళు రెడ్డి గారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నీ బండవాడా, ఉంచవయ్యా. ఖర్చులు అవి ఉండవా ఏంది? ఇదో మీతో మాకు అవసరం ఉంటుంది, మాతో మీకు అవసరం ఉంటుంది. ఎంత మాట రెడ్డి గారు, మీరు ఏదంటే అదే. ఈ చుట్టుపక్కల మీకు ఎవ్వడు ఎదురు తిరిగినా ఆడి సంగతి నేను చూసుకుంటాను. సరే రెడ్డి గారు, బయలుదేరతాను.